ఆక్స్ఫర్డ్ ఆస్టాజెనిక సంయుక్తంగా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్కు దేశంలో అత్యవసర వినియోగానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ డీసీజీఐ అనుమతించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి దేశంలో కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి సంబంధించి నిపుణుల కమిటీ చర్చిస్తోంది భారత్ బయోటెక్ అభివృద్ది చేసిన తో పాటు దేశంలో సీరం తయారు చేస్తున్న కోవిషీల్డ్ ఇప్పటికే అత్యవసర వినియోగానికి అభ్యర్థన పెట్టుకోగా వాటికి అనుమతించడంపై నిపుణుల కమిటీ సుదీర్ఘంగా చర్చిస్తోంది ఈ రెండు సంస్థలతో పాటు ఫైజర్ కూడా అభ్యర్థన పెట్టుకోగా మూడు సంస్థలు చేసిన వినతిపై డిసెంబర్ తొమ్మిదిన జరిగిన సమావేశంలో మరింత సమాచారం ఇవ్వాలని నిపుణుల కమిటీ కోరింది ఈ మేరకు సీరం ఇన్స్టిట్యూట్ భారత్ బయోటెక్లో రెండు మూడో దశ క్లినికల్ ట్రయల్స్ డేటా సహా నిపుణుల కమిటీ కోరిన అదనపు సమాచారం అందించగా దీన్ని మరింత లోతుగా నిపుణుల బృందం విశ్లేషిస్తోంది డీసీజీఐ అడిగిన అదనపు సమాచారాన్ని ఫైజర్ సంస్థ ఇంకా అందించనందున ప్రస్తుత సమావేశంలో ఆ సంస్థ తయారు చేసిన వ్యాక్సిన్పై చర్చించటం చర్చించడం లేదని తెలుస్తోంది కోవాక్సిన్ రూపకల్పనలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టు భారత్ బయోటెక్ జేఎండీ సుచిత్ర ఎల్లా తెలిపారు ఎక్కడ చేయని విధంగా పెద్ద ఎత్తున మూడో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నట్టు వివరించారు కోవాక్సిన్ ఎన్ని డోసులు తయారు చేయాలనే అంశంపై స్పష్టత ఉందన్న ఆమె వ్యాక్సిన్ ఉత్పత్తిలో ప్రపంచంలోనే భారత్ అగ్రగామిగా ఉందని గుర్తుచేశారు ఒక మాటలో చెప్పాలంటే ఇది నైన్ మంత్స్ గా చేస్తున్న కృషి ఆ ఎంటైర్ త్రీ క్యాంపసెస్ లో మోర్ దెన్ త్రీ థౌజండ్ ఎంప్లాయీస్ ఆర్ వర్కింగ్ ఫర్ దిస్ వ్యాక్సిన్ కాబట్టి సేఫ్టీ మాత్రం మంచి డేటా ఉంది ఇంటర్నేషనల్ జర్నల్స్ లో పబ్లికేషన్ అయింది అది అక్సెప్టెడ్ అయింది కాబట్టి సేఫ్టీ పరంగా ఎఫికసీ పరంగా మాకు ఎటువంటి సందేహాలు లేవు ఉత్పత్తి ఎంత చేయాలి వాళ్ళకి ప్రొక్యూర్మెంట్ ఎంత ఉంది రిక్వైర్మెంట్స్ ఆల్ స్టేట్ గవర్నమెంట్స్ ఆఫ్ సెంట్ ద ఇన్ఫర్మేషన్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో దాని పరంగా మా దగ్గర దే విల్ ఆస్క్ ఫర్ ఇంత మిలియన్స్ ఆఫ్ డోసెస్ ఐ మీన్ సప్లై చేయాల్సి వస్తుంది డిస్ట్రిబ్యూషన్ చేయాల్సి వస్తుందని అది ఆల్రెడీ వాళ్ళు చెప్పేయటం కూడా చెప్తున్నారు వాళ్ళ క్యాల్కులేషన్స్ ప్రకారం దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి సిద్దమవుతున్న కేంద్రం శనివారం నుంచి దేశవ్యాప్త డ్రై రన్ నిర్వహించనుంది ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్రం ప్రతి రాష్ట్రం కనీసం మూడు ప్రదేశాల్లో డ్రై రన్ నిర్వహించాలని తెలిపింది కేరళ మహారాష్ట్ర మినహా అన్ని రాష్ట్రాలు ఆయా రాష్ట్రాల రాజధానులు సమీప ప్రదేశాల్లో డ్రై రన్ నిర్వహించనున్నట్లు వెల్లడించింది కేరళ మహారాష్ట్రలు మూడు ప్రధాన పట్టణాల్లో నిర్వహిస్తాయని సమాచారం పంపినట్లు పేర్కొంది డ్రై రన్ నిర్వహణపై అన్ని రాష్ట్రాల ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శులతో కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజీవ్ భూషణ్ చర్చించారు ఇందుకు సంబంధించి ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో ప్రత్యేక భేటీ నిర్వహించిన కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్దన్ అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన సమాచారంపై చర్చించారు వ్యాక్సిన్ అసలు పంపిణీ సందర్భంగా తలెత్తబోయే సమస్యలను ముందే గుర్తించడమే డ్రై రన్ ముఖ్య ఉద్దేశమని హర్షవర్దన్ తెలిపారు एक्सरसाइज है इसका उद्देश्य यही है कि हम हमारी हर बारीक से बारीक जो एस्पेक्ट्स हैं उनको पूरी अच्छी तरीके से उनका अध्ययन कर लें जहाँ जहाँ हमें वैक्सीनेशन करने हैं वैक्सीनेशन के जो साइट्स हैं साइट्स के ऊपर जो माइन्यूट से माइन्यूट बातों को ख्याल करना है हमारा पूरा का पूरा जो कोल्ड चेन का सिस्टम है और फिर जो जहाँ पे हमारी वैक्सीन उस कोल्ड चेन में स्टोर होंगे टेम्परेचर है बिजली है ये सारे फैक्टर्स రాష్ట్రంలో రేపు కోవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్ నిర్వహించేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది హైదరాబాద్ లో నాలుగు చోట్ల మహబూబ్ నగర్ జిల్లాలో మూడు చోట్ల డ్రై రన్ నిర్వహించనున్నారు శనివారం ఉదయం నుంచి సాయంత్రం ఐదు గంటల మధ్యలో ఈ ప్రక్రియ చేపట్టనున్నారు కోవిన్ సాఫ్ట్వేర్లో నమోదు చేసుకున్న వారు వ్యాక్సిన్ కేంద్రానికి చేరుకుని గుర్తింపు కార్డులను చూపించాల్సి ఉంటుంది అనంతరం టీకా తీసుకుని కొంత సమయం పాటు వ్యాక్సిన్ కేంద్రంలోనే వేచి ఉండాలి పూర్తి ప్రక్రియను రేపు ఒకసారి ట్రయల్ చేసి చూస్తారు పూర్తి సమాచారాన్ని కోవిన్ సైట్లో పొందుపరుస్తారని సమాచారం హైదరాబాద్లో గాంధీ నాంపల్లి ఏరియా ఆసుపత్రులు తిలక్ నగర్ యుపిహెచ్సి యశోదా ఆసుపత్రుల్లో డ్రై రన్ నిర్వహించనున్నట్లు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేత మహంతి తెలిపారు మహబూబ్ నగర్ ఆసుపత్రి జానంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నేహా సన్షైన్ ప్రైవేట్ హాస్పిటల్స్లో వ్యాక్సినేషన్పై పై డ్రై రన్ నిర్వహించనున్నారు కరోనా టీకా రాగానే పదివేల మంది సిబ్బందితో రోజుకు పది లక్షల మందికి ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు రాష్ట్రంలో కరోనా రెండో దశ వ్యాప్తి లేదని పలువురు కావాలని అసత్యాలు ప్రచారం చేస్తున్నారని హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో మంత్రి ప్రభుత్వ వైద్య కళాశాలల క్రీడా పోటీలు ప్రారంభించారు నిత్యం వైద్య సేవలో బిజీగా ఉండే వారికి ఈ పోటీలు కాస్త ఉపశమనం కలిగిస్తాయన్నారు ఆ వ్యాక్సిన్ వచ్చిన తర్వాత ఒక పదివేల మంది సిబ్బందితో పూర్తి స్థాయిలో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చుకొని సం సన్నద్ధం చేసుకొని ఉన్నాం వ్యాక్సిన్ వచ్చిన వెంటనే రోజుకు పది లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చేటువంటి కెపాసిటీ తెలంగాణ రాష్ట్రానికి ఉంది కాబట్టి నాకు తెలిసి ఈ కొత్త సంవత్సరంలో ఈ వైరస్తో బాధపడేటువంటి పరిస్థితి రాదు అని చెప్పి భావిస్తూ రాష్ట్రంలో మరో నాలుగు వందల అరవై యొక్క కరోనా వైరస్ కేసులు వెలుగు చూశాయి బుధవారం రాత్రి ఎనిమిది గంటల నుంచి గురువారం రాత్రి ఎనిమిది గంటల వరకు వెలువడిన ఫలితాల్లో ఈ మేరకు కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది ఈ కేసులతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య రెండు లక్షల ఆరు ఎనిమిది వందల పదిహేనుకు చేరింది మరో ఆరు వందల పదిహేడు మంది వైరస్ నుంచి కోలుకోగా ఇప్పటివరకు కోవిడ్ ను జయించిన వారి సంఖ్య రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల నాలుగు వందల యాబై ఆరుకు పెరిగింది కరోనా సోకి మరో ముగ్గురు చనిపోగా రాష్ట్రంలో నమోదైన మరణాలు పదిహేను నాలుగుకి చేరాయి ప్రస్తుతం మంది చికిత్స పొందుతున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది ఆంధ్రప్రదేశ్లో కొత్తగా మూడు వందల ఇరవై ఆరు కరోనా కేసులు బయటపడ్డాయి గురువారం ఉదయం తొమ్మిది గంటల నుంచి ఈ ఉదయం తొమ్మిది గంటల వరకు యాభై ఎనిమిది వేల ఐదు వందల పంతొమ్మిది నమూనాలను పరీక్షించగా ఈ కేసులు నమోదైనట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ తెలిపింది ఈ కేసులతో కలిపి ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ కేసుల సంఖ్య ఎనిమిది లక్షల ఎనభై రెండు వేల ఆరు వందల పన్నెండుకు చేరింది మరో మూడు వందల యాభై మంది మహమ్మారి నుంచి కోలుకోగా వ్యాధిని జయించిన వారి సంఖ్య ఎనిమిది లక్షల డెబ్బై రెండు వేల రెండు వందల అరవై ఆరుకు చేరింది వైరస్ కారణంగా కొత్తగా ఎవరూ చనిపోలేదని తెలిపిన ఏపీ ఆరోగ్య శాఖ ఇప్పటివరకు కోవిడ్ మరణాలు ఏడు వేల నూట ఎనిమిది నమోదైనట్టు తెలిపింది ప్రస్తుతం ఏపీలో మూడు వేల రెండు వందల ముప్పై ఎనిమిది కోవిడ్కు చికిత్స తీసుకుంటున్నారు సూర్యాపేటలో మరోసారి కరోనా కలకలం రేగింది వైరస్ కేసులు తగ్గుముఖం పట్టిన తర్వాత తాజాగా ఒకే కుటుంబంలో ఇరవై రెండు మందికి పాజిటివ్ రావడంతో పట్టణం ఉలిక్కిపడింది ఇటీవల ఒకరి అంత్యక్రియలకు కుటుంబ సభ్యులంతా హాజరయ్యారని డీఎంహెచ్ఓ తెలిపారు వాళ్లల్లో ఒకరికి కరోనా నిర్ధారణ జరగ్గా పరీక్షల్లో మిగతా కుటుంబ సభ్యులకు వైరస్ సోకిందని గుర్తించామన్నారు బాధితుల్లో లక్షణాలు లేనప్పటికీ కరోనా పాజిటివ్గా తేలిందని డీఎంహెచ్ఓ వెల్లడించారు దేశంలో గురువారం ఉదయం ఎనిమిది గంటల నుంచి ఈ ఉదయం ఎనిమిది గంటల వరకు ఇరవై వేల ముప్పై ఆరు కోవిడ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది వీటితో దేశంలో మొత్తం కేసుల సంఖ్య కోటి రెండు లక్షల ఎనబై ఆరు వేల ఏడు వందల పదికి చేరింది అటు కరోనాతో కొత్తగా రెండు వందల యాబై ఆరు మంది మృతి చెందగా మొత్తం మరణాల సంఖ్య లక్ష నలబై ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై నాలుగు చేరింది ఇప్పటి వరకు తొంభై ఎనిమిది లక్షల ఎనబై మూడు వేల నాలుగు వందల అరవై ఒక్క మంది కరోనా నుంచి కోలుకున్నారు ప్రస్తుతం దేశంలో రెండు లక్షల యాభై నాలుగు వేల రెండు వందల యాభై నాలుగు యాక్టివ్ కేసులు ఉన్నాయి కరోనా వ్యాప్తి నేపథ్యంలో గత ఏడాది మార్చిలో విధించిన లాక్డౌన్తో మూతపడిన పాఠశాలలు కేరళలో నేటి నుంచి పాక్షికంగా తెరుచుకున్నాయి విద్యార్థుల మధ్య రెండు మీటర్ల దూరం పాటిస్తూ తరగతులు ప్రారంభమయ్యాయి షిఫ్టుల వారీగా పరిమిత గంటల్లో తరగతులను నిర్వహిస్తున్నారు కోవిడ్ నిబంధనలను కఠినంగా పాటిస్తూ తరగతులు నిర్వహించాలని కేరళ సర్కారు ఇటీవల మార్గదర్శకాలు విడుదల చేసింది పరిమిది గంటల పాటు పది పన్నెండు తరగతులకు ఇవాళ క్లాస్ విద్యార్థులు మాస్కులు ధరించేలా చూడాలని శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని తెలిపింది తల్లిదండ్రుల అనుమతితో మాత్రమే విద్యార్థులను అనుమతించాలని పేర్కొంది కర్ణాటకలోను పది పన్నెండు తరగతుల విద్యార్థుల కోసం పాఠశాలలను ప్రారంభించారు అసోంలోనూ పాఠశాలలు ప్రారంభమయ్యాయి దేశంలో కరోనా కొత్త స్ట్రెయిన్ కేసులు పెరుగుతున్నాయి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఇరవై తొమ్మిది కేసులు బయటపడినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది గురువారం వరకు ఇరవై కేసులు ఉండగా తాజాగా మరో నాలుగు కేసులు బయటపడినట్లు తెలిపింది బెంగళూరు నిమ్హాన్స్ ప్రయోగశాలలో పది కేసులు నిర్దారించగా ఢిల్లీలోని ఎన్సీడీసీ ల్యాబ్లో ఎనిమిది కేసులు పూణే ఎన్ఐవీ ఐదు హైదరాబాద్ సీసీఎంబీలో మూడు ఢిల్లీలోని ఐజీఐబీ రెండు కేసులు కళ్యాణిలోని ఎన్ఐబీజీలో ఒక కేసు వెల్లడైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది తెరాస సర్కార్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు జీహెచ్ఎంసీ ఎన్నికలు ముగిసి నెల రోజులవుతున్నా పాలకమండలి ఏర్పాటు చేయడం లేదని భాజపా ప్రతినిధుల బృందం రాజ్భవన్లో గవర్నర్ తమిళిసైని కలిశారు ప్రజా నిర్ణయాన్ని ప్రజాస్వామ్యాన్ని తెరాస మజ్లిస్ కలిసి కూనీ చేస్తున్నాయని మండిపడ్డారు మేయర్ ఎన్నిక కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం ఎందుకు చేయించడం లేదో సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ తెరాస ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారన్న ఆయన ప్రజాస్వామ్య విరుద్ధంగా వ్యవహరించవద్దనే ఉద్దేశంతోనే ప్రోత్సహించడం లేదన్నారు ఏదో గెలిచారు మరి ఇప్పుడు మళ్ళీ అడ్డదాలు గెలిపించే ప్రయత్నం మళ్ళీ సహకరిస్తుంది ఎన్నికల కమిషన్ ఇంటివల టీఆర్ఎస్ పార్టీని ఏమే పార్టీని అడ్డదారులు మళ్ళీ మేయర్ బాధ్యత తప్పేసేవారు కూడా ఆ ప్లాన్ పూర్తి వారు కూడా ప్లాన్ సక్సెస్ కావాలని చెప్పి ఎన్నికల కమిషనర్ ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రికి దాసోహమై వివరిస్తుంది కాబట్టి ఇవాళ ఈ విధంగా ఎన్నికలు ప్రమాణికారులు చేయకుండా ఆపుకునే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని మేము స్పష్టం చేస్తున్నాం రాష్ట్రంలో భాజపా ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగినందున రానున్న రోజుల్లో తాను ఆ పార్టీలో చేరే అవకాశం ఉందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన రాష్ట్రంలో భాజపా బలోపేతంపై గతంలో తాను చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు తన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్లో ఉన్నా తాను భాజపాలో చేరే అవకాశముందన్నారు దేశంలో ఉపయోగించే వస్తువులు స్థానికంగానే తయారు కావాలనే లక్ష్యంతో ప్రధాని మోదీ ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమాన్ని చేపట్టారని గవర్నర్ తమిళిసై వ్యాఖ్యానించారు రాజ్భవన్ కమ్యూనిటీ హాల్లో ఆత్మ నిర్భర్ భారత్ పథకంలో భాగంగా స్వయం ఉపాధి నైపుణ్య శిక్షణ పొందిన తొలి బ్యాచ్ కు పలికారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ కోర్సు పూర్తి చేసుకున్న మహిళలకు అభినందనలు తెలిపారు చాలామంది వైరస్ వెళ్లిపోయిందని అనుకుంటున్నారని కానీ కోవిడ్ మన మధ్యే ఉందన్నారు అందరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు తెలంగాణ భవన్లో నూతన సంవత్సరం సందడి నెలకొంది పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మంత్రి కేటీఆర్ కు శుభాకాంక్షలు తెలిపేందుకు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు మంత్రులు మహమూద్ అలీ తలసాని శ్రీనివాస్ ఎరవెలి దయాకర్ రావు సత్యవతి రాథోడ్ పువ్వాడ అజయ్ ఇంద్రకరణ్ రెడ్డి లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు రాజేశ్వర రాజేశ్వరరెడ్డి మేయర్ బొంతు రామ్మోహన్ కేటీఆర్ ను కలిశారు ఈ సందర్భంగా దేశపతి శ్రీనివాస్ రచించి పాడిన ఆచార్య కొత్తపల్లి జయశంకర్ స్పూర్తి గీతాన్ని కేటీఆర్ ఆవిష్కరించారు గిఫ్ట్ స్మైల్ కార్యక్రమంలో భాగంగా మునుగోడు తెరాస నాయకుడు విద్యాసాగర్ అందించిన అంబులెన్స్ ప్రారంభించారు హైదరాబాద్ మాదాపూర్లోని శిల్పారామానికి నూతన సంవత్సరం సందర్భంగా సందర్శకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు షాపింగ్ బోటింగ్ ఎడ్లబండి సవారీ చేస్తూ సందడిగా గడిపారు పచ్చని చెట్ల నీడన ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించారు వరంగల్ అర్బన్ జిల్లా హంటర్లో రోడ్లోని జూ పార్క్ కూడా సందర్శకులతో కిటకిటలాడింది కొత్త సంవత్సరం వేళ పిల్లా పాపలతో కలిసి కుటుంబ సభ్యులు జూ పార్క్ లో సందడి చేశారు సందర్శకులు అధిక సంఖ్యలో తరలి రావడంతో జూ పార్క్ కలకళ్లాడింది జూ పార్క్ లో ఉన్న వివిధ రకాల జంతువులను పక్షులను చూస్తూ సందర్శకులు ఉల్లాసంగా గడిపారు హైదరాబాద్ లో మద్యం తాగి వాహనాలు నడిపిన వాళ్లపై పోలీసులు కురడా జరిపించారు నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా తెల్లవారుజాం వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు మూడు కమిషనరేట్ల పరిధిలో పద్దెనిమిది వందల పద్నాలుగు మందిపై కేసులు నమోదు చేశారు సైబరాబాద్ పరిధిలో తొమ్మిది వందల ముప్పై కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు ఏడు వందల ఇరవై ద్విచక్ర వాహనాలు నూట తొంభై కార్లు పద్దెనిమిది ఆటోలు రెండు లారీలు జప్తు చేశారు మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనూ ఇరవై ఐదు ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు మద్యం తాగి వాహనాలు నడిపిన నాలుగు వందల తొంభై ఆరు మందిపై నమోదు చేశారు రాచకొండ కమిషనరేట్ పరిధిలో మూడు వందల ఎనభై ఏడు మందిపై కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు కార్పొరేట్ సంస్థలకు అనుకూలమైన కొత్త వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేసింది ఈ మేరకు సంగారెడ్డి జిల్లాలో బస్సు కార్యక్రమం చేపట్టారు సంఘీభావం తెలిపిన సీనియర్ నేత జూలకంటి రంగారెడ్డి రైతుల బస్సును జెండా ఊపి ప్రారంభించారు ప్రధాని మోదీ రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారని రంగారెడ్డి ఆరోపించారు తొలుత వ్యతిరేకంగా మాట్లాడిన సీఎం కేసీఆర్ చట్టాలకు అనుకూలంగా మాట్లాడడం సరికాదని విమర్శించారు కాంగ్రెస్ పార్టీ జనగామ జిల్లా అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డిని వరంగల్ పోలీసులు అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు ఓ వ్యక్తిని బెదిరించాడనే కారణంతో వరంగల్ అర్బన్ జిల్లా మడికొండ పోలీస్ స్టేషన్లో నాన్ నాన్అైలబుల్ కేసు నమోదు కాగా రెండు పోలీసులు గాలిస్తున్నారు నిన్న రాత్రి ఇంటికి రావడంతో జంగా రాఘవరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని అనంతరం కోర్టులో హాజరుపరిచారు న్యాయమూర్తి ఐదు రోజుల రిమాండ్ వరంగల్ కేంద్ర కారాగారానికి తరలించారు కలిగిన గేట్ పహాడి హనుమాన్ దేవాలయంలో దొంగ హల్చల్ చేశాడు గుడిలో దొంగ చొరబడ్డాడనే సమాచారంతో పక్కనే ఉన్న బోయబస్తీ యువకులు పోలీసులకు సమాచారం అందించారు ఆలయ పరిసరాల్లో గాలించగా గర్భగుడి వెనుక దాక్కున్న దొంగను పట్టుకున్నారు అదుపులోకి తీసుకున్న పోలీసులు ఠాణాకు తరలించారు అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఆలయ నిర్వహణ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు గుండెపోటుతో కన్నుమూసిన ప్రముఖ సినీ నటుడు నర్సింగ్ యాదవ్ అంత్యక్రియలు ముగిశాయి హైదరాబాద్ సుల్తాన్ బజార్లోని నివాసం నుంచి గోల్నాక శ్మశాన వాటికకు అంతిమయాత్ర నిర్వహించారు ఈ కార్యక్రమంలో అభిమానులు పాల్గొని తుది వీడుకోలు పలికారు ఆయన కుమారుడు రుత్విక్ యాదవ్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు అంతకుముందు సుల్తాన్ బజార్లోని నివాసానికి నర్సింగ్ యాదవ్ అభిమానులు వివిధ రాజకీయ పార్టీల నాయకులు స్థానికులు నర్సింగ్ యాదవ్ కు నివాళులర్పించారు పేదలు సౌకర్యంగా నివసించే సొంతింటి కోసం సుదీర్ఘకాలం నిరీక్షించే పరిస్థితిని ప్రభుత్వం మార్చివేసిందని ప్రధాని మోదీ గుర్తు చేశారు అంతర్జాతీయ గృహ సాంకేతిక సవాళ్ల కార్యక్రమం కింద ఇండోర్ రాజ్కోట్ చెన్నై రాంచీ అగర్తల లక్నోలో వెయ్యి చొప్పున గృహాల నిర్మాణం కోసం ఉద్దేశించిన లైట్ హౌస్ ప్రాజెక్టును ఆయన ప్రారంభించారు వర్చువల్ మాధ్యమంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సహా ఐదు రాష్ట్రాల సీఎంలు పాల్గొన్నారు లైట్ హౌస్ ప్రాజెక్టు కింద ఇళ్ల నిర్మాణానికి తక్కువ సమయం పడుతుందని చెప్పారు దేశంలో స్థిరాస్తి రంగాన్ని బలోపేతం చేసేందుకు నిరంతరం ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించారు एक समय में आवास योजनाएं केंद्र सरकारों की प्राथमिकता में उतनी नहीं थी जितनी होनी चाहिए सरकार घर निर्माण की क्वालिटी पर नहीं जाती थी लेकिन हमें पता है अगर ये बदलाव न होते कितना कठिन होता आज देश ने एक अलग अप्रोच चुनी है अलग मार्ग अपनाया हमारे यहां ऐसी कई चीजें हैं जो प्रक्रिया में बदलाव किए बिना ऐसे ही निरंतर चलती जाती है चलता है होए दो हाउसिंग से जुड़ा मामला भी बिल्कुल ऐसा ही रहा हमारे गरीब को लंबे समय तक ठीक रहने वाले घर क्यों नहीं मिलने चाहिए हमने इसको बदलने की ठानी నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళన ముప్పై ఏడవ రోజు కూడా కొనసాగింది సింఘు టిక్రీ ఘాజీపూర్ జిల్లా తదితర ప్రాంతాల్లో రోడ్లపై బైఠాయించిన కర్షకులు కనీస మద్దతు ధరకు చట్టబద్దమైన హామీ మూడు కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్పై రాజీ లేదని తేల్చి చెబుతున్నారు ఈ నెల నాలుగున జరిగే చర్చల్లో మూడు సాగు చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్పై ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకుంటే ఆందోళన ఉధృతం చేయాలని రైతు సంఘాలు భావిస్తున్నాయి ఈ మేరకు చర్చల్లో పురోగతి లేకుంటే ఈ నెల ఆరున ట్రాక్టర్ ర్యాలీ చేపడతామని తెలిపారు రైతులు లేవనెత్తిన సమస్యల్లో కేవలం అంశాలపైనే ఇప్పటివరకు జరిగిన భేటీల్లో చర్చకు వచ్చినట్లు వెల్లడించారు ఏళ్లుగా వస్తున్న ఆనవాయితీ కొనసాగిస్తూ భారత్ పాకిస్తాన్ తమ అణు కేంద్రాల సమాచారాన్ని పరస్పరం పంచుకున్నాయి ఉదయం పదకొండు గంటలకు పాక్లోని భారత రాయబారికి ఆ దేశ ప్రతినిధి అణు స్థావరాల జాబితాను అందించారని భారత విదేశాంగ శాఖ పెల్లడించింది ఢిల్లీలోని పాక్ రాయబార కార్యాలయంలో భారత్ కూడా అణు స్థావరాల జాబితాను అందించింది అణు కేంద్రాలపై పరస్పర దాడులను నివారించేందుకు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా ప్రతి ఏటా జనవరి భారత్ పాక్ వాటి సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటున్నాయి పాక్ కవింపులతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నా అణు సమాచారం మార్పిడి కొనసాగుతూనే ఉంది అటు తమ జైళ్లలో మగ్గుతున్న వారి వివరాలను కూడా భారత్ మూడు వందల నలభై మందితో భారత్ పాకిస్తాన్ కు జాబితా అందజేసింది వీరిలో రెండు వందల అరవై మూడు మంది పౌరులు కాగా డెబ్బై ఏడు మంది మత్స్యకారులు న్యూఢిల్లీలోని పాక్ రాయబార కార్యాలయంలో ఈ వివరాలు అందజేసినట్టు విదేశాంగ శాఖ తెలిపింది అటు పాకిస్తాన్ కూడా తమ జైళ్లలో ఉన్న భారతీయుల వివరాలను అందజేసింది మూడు వందల పంతొమ్మిది మందితో కూడా ఈ జాబితాను ఇస్లామాబాద్ లో ఉన్న భారత రాయబార కార్యాలయంలో అందించింది వీరిలో రెండు వందల మంది మత్స్యకారులు కాగా నలభై తొమ్మిది మంది పౌరులు తమ దేశాల్లోని జైళ్లలో మగ్గుతున్న వారితో దౌత్యపరంగా భేటీ అయ్యేందుకు వీలుగా భారత్ పాక్ మధ్య రెండు వేల పద్దెనిమిదిలో కుదిరిన ఒప్పందంలో భాగంగా ఈ వివరాలను ఇచ్చిపుచ్చుకున్నారు గురువు పరమహంసజీ మహారాజ్ ఆలయ కూల్చివేతపై ఆ దేశంలో నిరసనలు భగ్గుమన్నాయి పాక్లో మైనార్టీలకు ఆలయాలకు రక్షణ కల్పించాలంటూ కరాచీలో వందల మంది భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు పాకిస్తాన్ హిందూ కౌన్సిల్ నేషనల్ అసెంబ్లీ శాసనసభ్యులు ఈ నిరసనలు పాల్గొన్నారు ఆలయ ధ్వంసానికి ప్రభుత్వం మద్దతు ఉందని లేకుంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదని ఆందోళనకారులు ఆరోపించారు ఆలయంపై రాడికల్ జమాయత్ ఉలేమా పార్టీ నేతలే దాడి చేశారని ఆరోపించారు ఆలయంపై దాడి చేసిన ఇరవై నాలుగు మందిని అరెస్టు చేశామని పాక్ పోలీసులు వెల్లడించారు కేరళలోని కోజికోడ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న రెండు పాయింట్ ఆరు కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు పక్కా సమాచారం మేరకు ఇద్దరు ప్రయాణికుల వద్ద బంగారం ఉన్నట్లు గుర్తించారు డోర్ క్లోజర్ల లోపల పుత్తడిని దాచి అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నారు వారిద్దరినీ కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన ఏకశిల వింత స్తంభం భారత్లోనూ ప్రత్యక్షమైంది అహ్మదాబాద్లోని ఓ ఉద్యానవనంలో ఏడడుగుల పొడవున్న ఏకశిల కనిపించింది ఈ శిల భూమిలో పాతిపెట్టినట్టు ఉన్నప్పటికీ ఎక్కడా మట్టిని తవ్విన ఆనవాళ్లు మాత్రం కనిపించలేదు దాన్ని అక్కడ ఎవరు పెట్టారనేది తెలియటం లేదని తోటమాలి చెప్పారు గురువారం సాయంత్రం చూసినప్పుడు ఏకశిల ఆనవాళ్లే కనిపించలేదని ఉదయం వచ్చి చూసేసరికి ప్రత్యక్షమైందని తోటమాలి ఆశ్చర్యం వ్యక్తం చేశారు లోహశిలపై ఏవో కొన్ని అంకెలు గుర్తులు ఉండటాన్ని గుర్తించారు అమెరికాలో శాశ్వత నివాస హోదా కల్పించే గ్రీన్ కార్డులు ఉపాధి ఆధారిత వీసాల జారీపై విధించిన నిషేధాన్ని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మార్చి ముప్పై ఒకటి వరకు పొడిగించారు అలాగే అమెరికా చట్టాలను ఉల్లంఘించిన తమ పౌరులను వెనక్కి రప్పించడానికి నిరాకరిస్తున్న దేశాలపై విధించిన వీసా ఆంక్షల్ని సైతం పొడిగిస్తున్నట్లు ప్రకటించారు ఏప్రిల్ నుంచి క్రమంగా అమల్లోకి వచ్చిన ఈ నిషేధాల గడువు డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవైతో ముగియడంతో తాజాగా పొడిగిస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు అమెరికాలో ఉద్యోగాలను రక్షించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు అగ్రరాజ్యంలో కరోనా వ్యాప్తి పెరిగి ఆంక్షలు అమల్లోకి వచ్చిన కొద్దీ ఉపాధి కోల్పోయిన వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది దీంతో విదేశీలకు ఉన్న పలు వెసులుబాట్లను ఏప్రిల్ నుంచి ట్రంప్ నిషేధిస్తూ వచ్చారు తొలుత అమెరికాలో నివసిస్తున్న వారి కుటుంబ సభ్యులకు జారీ చేసే గ్రీన్ కార్డులను నిషేధం విధించిన ట్రంప్ దాన్ని హెచ్ వన్ బీ హెచ్ టూబీ జే వన్ ఎల్ వన్ వీసాలకు కూడా వర్తింపజేశారు ఆటోమొబైల్ ఐటీ ఎఫ్ఎంసీజీ రంగాలకు చెందిన వాటాలు కొనేందుకు మరుపర్లు ఆసక్తి చూపిన వేళ కొత్త ఏడాది మొదటి రోజున దేశీయ స్టాక్ మార్కెట్లు కొత్త రికార్డు స్థాయిల వద్ద ముగిశాయి బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ నూతన రికార్డు స్థాయి వద్ద ముగిస్తే జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ మొదటిసారి పద్నాలుగు వేల బెంచ్ మార్క్ ఎగువన ముగిసింది ఈ ఉదయం నలభై ఏడు వేల ఏడు వందల ఎనభై ఐదు పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ మొదటి నుంచి లభించిన కొనుగోళ్ల మద్దతు ఉత్సాహంగా సాగింది ఇదే క్రమంలో నలభై ఏడు వేల తొమ్మిది వందల ఎనభై పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపగా నలభై ఏడు వేల ఏడు డెబ్బై ఒక్క పాయింట్ల కనిష్ట స్థాయికి తగ్గింది చివరకు నలభై పాయింట్ల కొత్త రికార్డు స్థాయి వద్ద ముగిసింది అటు నిఫ్టీ ముప్పై పాయింట్ల లాభంతో పద్నాలుగు వేల పద్దెనిమిది పాయింట్ల వద్ద స్థిరపడింది బ్యాంకింగ్ లావాదేవీలు విఫలమైనప్పుడు ఖాతా నుంచి డెబిట్ చేసిన డబ్బులను తిరిగి జమ చేసేందుకు జరుగుతున్న జాప్యంపై వినియోగదారుల భద్రత ప్రాధికార సంస్థ సీసీపీఏ స్పందించింది ఈ అంశంపై జోక్యం చేసుకోవాలని ఆర్బీఐకి లేఖ రాసింది ఖాతాల నుంచి డెబిట్ చేసిన మొత్తాన్ని త్వరగా ఖాతాదారుడికి క్రెడిట్ చేసేలా బ్యాంకులను ఆదేశించాలని కోరింది లావాదేవీలు విఫలమవడం రద్దైనప్పుడు డబ్బు తిరిగి జమ ఇప్పటి వరకు రెండు వేల ఎనిమిది వందల యాభై ఫిర్యాదులు వచ్చినట్లు సీసీపీఏ తన లేఖలో పేర్కొంది బ్యాంకులు నగదును ఖాతాదారుల ఖాతాల్లో జమ చేస్తున్నప్పటికీ ఆర్బీఐ మార్గదర్శకాల్లో సూచించిన గడువులోపు ఈ ప్రక్రియ జరగడం లేదని సీసీపీఐ తెలిపింది ఈ తరహా ఫిర్యాదుల పరిష్కారానికి ఆర్బీఐ సూచనలకు బ్యాంకులు కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొంది ఈ అంశంలో ఆర్బీఐకి సహకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు సీసీపీఏ వివరించింది పండుగల డిమాండ్ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోందన్న అంచనాల మధ్య డిసెంబర్ నెలలో జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి గత నెలలో లక్ష పదిహేను వేల నూట డెబ్బై నాలుగు కోట్ల రూపాయల మేర జీఎస్టీ ద్వారా వసూలైంది జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఇంత మొత్తంలో జీఎస్టీ వసూలు కావటం ఇదే ప్రథమమని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది గత నెలలో సెంట్రల్ జీఎస్టీ ఐజీఎస్టీ ద్వారా ఇరవై ఒక్క వేల మూడు వందల అరవై ఐదు కోట్లు స్టేట్ జీఎస్టీ ఎస్జీఎస్టీ ద్వారా ఇరవై ఏడు వేల ఎనిమిది వందల నాలుగు కోట్లు ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ ఐజీఎస్టీ ద్వారా వసూలైంది సెస్ రూపంలో ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది కోట్ల ఆదాయం వచ్చినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది గత ఏడాది ఇదే కాలం కంటే దిగుమతుల ఆదాయంలో ఇరవై ఏడు శాతం దేశీయ లావాదేవీల ద్వారా ఎనిమిది శాతం ఆదాయం పెరిగినట్లు వెల్లడించింది అత్యంత వేగంగా ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడంతో పాటు పన్ను ఎగవేత నకిలీ బిల్లులకు చెక్ పెట్టడం వంటి చర్యలు జీఎస్టీ ఆదాయం పెరుగుదలకు కారణమని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది